మూడవ భాగములోని సబ్ టైటిల్ ఆ పిలుపుకు యోగ్యుడవేనా ఆ పిలుపుకు యోగ్యుడవేనా ఈరోజు మనమంతా కూడా తండ్రి అయిన దేవుని చేత పిలువబడిన వారుగా ఇక్కడ కూర్చున్నాం ఈ పిలుపు అనేది అనాది సంకల్పము చొప్పున మనం పిలువబడ్డాం ఇది ఇప్పుడిప్పుడుగా పిలువబడినటువంటి పిలుపు కాదు మనమేదో అనుకొని సాధిస్తే పిలువబడిన వాళ్ళము కాదు ప్రియులార ఇది జగత్తుకు పునాది వేయబడక పూర్వమే ఆయన ఏర్పాటులో ఉన్న ప్రకారంగా ఆయన పిలుపుకు లోబడిన పిల్లలముగా ఇక్కడ మనం కూర్చున్నాం పిలువబడే సమయానికి మనము ఎలా ఉన్నాము అనే సంగతిని పరిశుద్ధుడైన పౌలు గారు కొరంతిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనములో చూపిస్తున్నాడు ఆ మాట దగ్గరికి వెళ్ళి చక్కగా మన అంశాన్ని ఆలోచిస్తాం ఇరవై ఆరో వచనము నుండి చదువుకుందాం మొదటి అధ్యాయము ఇరవై ఆరో వచనం సహోదరులారా మిమ్ముల్ని పిలిచిన పిలుపు చూడండి ఏ స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తులోనికి పిలువబడ్డామో చూడండి అంటే ఇది అందరూ చూడవలసినటువంటిదే అన్నమాట జాగ్రత్తగా చూడండి ఇది చూసిన పిదప మనకేమైనా హెచ్చుతగ్గులు మన మనసులో ఉన్నట్లయితే అవి చాలా తగ్గించబడి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతికే అవకాశం ఉంటుంది ప్రిలారా చదవండి దయచేసి పిలుపును చూడండి మీలో లోకరీతిగా ఆలోచిస్తే జ్ఞానులనైనను గనులనైనను గొప్ప వంశం వారినైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లుగా గర్వపడకుండునట్లుగా జ్ఞానులను సిగ్గుపరుచుటకు వెర్రి వారిని దేవుడు ఏర్పరుచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరుచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని చాలు ఇక్కడ ఏర్పరుచుకున్నప్పుడు పిలిచినప్పుడు ఎవరిని ఎలా అని మనం ఆలోచిస్తే మీ పిలుపును చూడండి మీరు పిలువబడే పిలుపు నాటికి క్రీస్తులోనికి మీరు వచ్చే సమయానికి క్రీస్తులోనికి రావాలనే ఏర్పాటుతో ఎవరిని పిలవాలి అని అనుకున్నప్పుడు జ్ఞానులను వద్దనుకున్నాడు గనులుగా ఉన్న గొప్పవారిని వద్దనుకున్నాడు ఏదో గొప్ప వంశం వారిని వద్దనుకున్నాడు వాళ్ళద్దు అనుకున్నాడు ఎందుకు వద్దనుకున్నాడు అని ఆలోచిస్తే జ్ఞానులు తమ జ్ఞానముతో బిజీగా ఉన్నారు బిజీగా ఉంటారు గనులు ఘనత వహించిన వారు ప్రేరు ప్రఖ్యాతలు గరించిన వారు వీళ్ళు చాలా బిజీగా ఉంటారు గొప్ప వంశము వారు వంశము గొప్పదైతే పనులు గొప్పగా ఉంటాయి కనుక వీళ్ళు కూడా బిజీగా ఉంటారు ఇది మొదటి కారణమైతే రెండవది జ్ఞానులు వాడికున్న జ్ఞానముతో వినడు గనులు వాడికున్న ఘనతను బట్టి వాడు వినడు చెప్పింది గొప్ప వంశములో ఉన్నారనుకో ఎవడు చెప్పినా వినడు ఈ రెండు కారణాలను బట్టి వాళ్ళు వద్దు అనుకున్నాడు అంటే ఈ రెండు కారణాలను బట్టి వద్దనుకున్నాడు అని నేను స్టడీ చేసిన విధానాన్ని బట్టి ఆలోచిస్తే మరి వెర్రివారిని ఎందుకు కావాలనుకున్నాడు వెర్రిడికి పని లేదు పని లేదు ఏది చెప్పినా వింటాడు బలహీనుడు వాడు చేతకానోడు వాడికి పని లేదు ఏది చెప్పినా వింటాడు లోకములో వానికి ఎన్నిక లేదు ఎవడు అని లెక్క చేస్తలేడు ఏది చెప్పినా వింటాడు నీచులుగా ఉన్నాడు ఒక గొప్పవాడు నీచుల్ని దగ్గరికి తీస్తే కాళ్ళు పట్టుకొని వింటాడు తృణీకరించబడ్డ లోకములో ఏ విధమైనటువంటి మనుషుల మధ్యలో వాడికి సన్మానము లేదు ఆహ్వానము లేదు వింటాడు పని లేదు వింటారు పని లేదు వింటారు అంటే ఆయన ఎన్నిక చేసుకునేటప్పటికీ ఇలాంటి వాళ్ళనే ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు ఈ స్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు వీరిని ఏం చేయాలి అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారిని ఏం చేయాలి అని ఆలోచిస్తే యక్షేయ గ్రంథము యాభై మూడవ అధ్యాయము యాభై క్షమించండి నలభై ఒకటవ అధ్యాయము పదో వచనం చదవండి నలభై ఒకటో అధ్యాయము వచనం చదివితే ఇలా ఉంటున్న మానవ సమాజాన్ని ఏం చెయ్యాలనుకుంటున్నాడో చూడండి ఏం చేస్తే సరిపోతుంది ఏం చేయవలసిన వారు దేనికి యోగ్యులుగా ఉన్నవారు అన్న సంగతిని చెబుతున్నాడు చదవండి ఏషయా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదవచనం భూది గంథముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా నీవు నా దాసుడవనియు ఉపేక్షింపక ఈ స్థితిలో ఉన్న ప్రతి వాడు ఏ విధంగా ఉన్నాడు ఉపేక్షించబడేవాడు ఉపేక్షింపక అంటే ఉపేక్షించబడవలసిన స్థితిలో ఉపేక్షింపక అనే పదం మనకు సరిగ్గా అర్థం కాకపోతే ఉపేక్షింపక అనే పదం ఏంటో తెలుసా నిన్ను భూమిలో పాతి పెట్టబడక నిన్ను చంపక లేక నిన్ను కనబడకుండా చేయకుండానట్లుగా అంటే పూర్తిగా పారేయవలసిన వాడుగా పూర్తిగా పాతి పెట్టవలసిన వాడవైన నిన్ను పూర్తిగా నిన్ను సమాధి చేయాల్సిన నిన్ను అలా చేయక నిన్ను పిలుచుకున్నా నువ్వు కావాలని కోరుకున్నా అంటున్నాడు ప్రియులారా ఎందుకు సమాధి చేయబడాలి అంటే ఆ స్థితిలో వెర్రివాడుగా ఉన్నవాడు బలహీనుడైన వాడు ఎన్నికలేనివాడు నీచుడుగా తృణీకరించబడినవాడు లోకములో ఇలా కనబడుతున్న ఎవరినైనా బ్రతికినా చచ్చినోడి కింద జమ కడతారు యేసుక్రీస్తులో కూడా వీరు చచ్చిన వారే అని చెప్పి దేవుడు చెబుతున్నాడు దయచేసి ఎఫ్ఎస్సి రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనాన్ని చదివితే ఈ స్థితిలో ఉన్న మానవ సమాజాన్ని పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధుడైన పౌలు ద్వారా ఏమని చెబుతున్నాడు చూడండి ఎఫ్ఎస్సి రాష్ట్రపత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనం మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా చచ్చిన వారై ఉండగా చచ్చిన వాణ్ణి ఏం చేయాలి సమాధి చెయ్యాలి చచ్చిన వాణ్ణి ఏం చేయాలి పారేయాలి చచ్చిన వాణ్ణి ఏం చేయాలి కనబడకుండా చేయాలి కానీ నేను అలా చేయలేదు మిమ్మల్ని అలా చేయలేదు అలా చేయక ఏం చేశాను మరి అలా చేయక ఏం చేశాను మరి ఆయన మిమ్మును మిమ్మును అన్న కాడ ఉపేక్షించవలసిన నిన్ను సమాధి చేయవలసిన నిన్ను పారేయవలసిన నిన్ను ఏం చేశాను క్రీస్తుతో కూడా బ్రతికించి తిని క్రీస్తుతో కూడా ్రతికించింది అలా బ్రతికించటానికి ఆయన చేసిన కార్యం చూడండి రోమిలు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై రెండు వచ్చినాం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినం ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడూ దేవుడు ఎవరిని ముందుగా ఎరిగానో ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను ఎవరిని పిలిచెనో తీర్చెను ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను ఇదంతా కూడా అనాది సంకల్ప ప్రకారముగా ముందుగా దేవుని యొక్క సంకల్పములో ఉన్న ప్రకారముగా ఆయన చేసినట్లుగా మనం చూస్తున్నాం అంటే ఎఫ్ఎస్ఈ రాసిన పత్రిక ఆధారంగా మనం ఆలోచిస్తే ఉపేక్షించబడవలసిన మానవ సమాజాన్ని ఉపేక్షించక ఆయన పిలుచుకున్నాడు ఆయన పిలుచుకున్నాడు ఏమని పిలుచుకున్నాడు దయచేసి మళ్ళీ చదవండి ఏమని పిలుచుకున్నాడు యశే గ్రంథము నలభై మూడో అధ్యాయము నలభై ఒకటో అధ్యాయము పదో వచ్చిన వాళ్ళు మళ్ళీ చదివితే ఉపేక్షించబడవలసిన మనలను అనగా లోకములో వెర్రివారుగా బలహీనులైన వారిగా ఎన్నిక లేని వారిగా నీచులైన వారిగా తృణీకరించబడిన వారుగా ఉన్న మనలను పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్న మనలను క్రీస్తుతో క్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించుకున్నాడు ఎందుకని బ్రతికించావు ఇక్కడ అడగాలి ప్రభువా ఇలాంటి పరిస్థితుల్లో నన్నెందుకు బ్రతికించావు నన్నెందుకు బ్రతికించావు ఎందుకు ఎన్నిక చేసుకున్నావు ఎందుకు నన్ను పిలిచావు అని ప్రభువుని అడిగితే ఆయన చెబుతున్నాడు చదవండి నలభై ఒకటి అధ్యాయం పదవచనం నీవు నా దాసుడవనియు దాసుడవనియు నీవు నా దాసుడవనియు నేను నిన్ను కేవలము నీవు నాకు దాసుడవు అన్న పదముతోనే నీవు నాకు దాసుడవు అనే పదముతో నేను నిన్ను సమాధి చేయక నేను నిన్ను పారేయక నేను నిన్ను కనబడకుండా చేయక నా అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను బ్రతికించుకున్నా చూసారా ఇప్పుడు బ్రతికించుకోవడానికి గల కారణం ఏంటి అని ఆలోచిస్తే నీవు ఆయనకు దాసుడవు అని దాసుడవు అని దాసుడవు అనే పదం ఇంగ్లీష్లో స్లేవ్స్ అంటారు అంటే బానిస దాసుడు అన్న పదములో అర్థం కాకపోతే బానిస అంటే తనకు తానుగా అధికారము లేనివాడుగా మరొకరి అధికారములో ఉండేవాడే దాసుడు అన్నమాట నేనెందుకు ఈ స్థితిలో ఉన్న నిన్ను ఈ పరిస్థితిలో ఉన్న నిన్ను ఉపేక్షించవలసిన పరిస్థితిలో కనబడకుండా చేసే పరిస్థితిలో సమాధి చేసే పరిస్థితిలో నేనెందుకు నిన్ను బ్రతికించుకున్నానంటే నీవు నా దాసుడవు నా దాసుడవు అంటే నా దాసుడవు అంటే నీవు నా అండర్లో నా అధికారములో నా చేత నడిపించేబడేవాడుగా నా పని చేసేవాడుగా ఉన్నావని అద్వితీయ కుమారుడు ప్రేమకుమారుడని యేసుక్రీస్తును చంపి నిన్ను బ్రతికించుకున్నాను అంటున్నాడు ప్రియారణ ఈరోజు ఆయన దాసుడు అని పిలిపించుకునే బాధ్యత నీ మీద ఉన్నట్టుగా ఎరుగుదువా ఆయన ఎవరిని దాసుడు అని పిలుస్తాడు ఒకసారి దేవుని వాక్యంలోకి వెళ్ళి ఆలోచిస్తే మత్తయస్సు వార్త ఇరవై ఐదు అధ్యాయము పద్నాలుగు నుండి ముప్పై వచనాల వరకు చూస్తే దాసుడు అనగా ఎవరో దాసుడు అంటే ఏంటో నిర్వచనానికి కొంత అర్థం కనబడుతుంది మత్తైసు వార్త ఇరవై అధ్యాయము పద్నాలుగు నుండి ముప్పై వచనాల వరకున్న సందేశములో దాసుడు అనగా అర్థం చేసుకునే అవకాశం కనబడుతుంది ప్రియులారా మొదటిగా నిర్వచనం అయితే గుర్తుంచండి తనకు తానుగా అధికారము లేనివాడై మరొకరి అధికారములో ఉండేవాడే దాసుడు అనగా మనకు మనముగా అధికారము లేకుండా దేవుని అధికారములో దేవుని అధికారములో ఉండేవాడు దాసుడు అన్నమాట దేవుని అధికారములో దేవుని పనివాడుగా ఉండవలసిన వాడవై ఉన్నావు గనుక నిన్ను ఉపేక్షించలేదు నిన్ను పారేయలేదు నిన్ను పక్కన పెట్టలేదు నిన్ను కాదనుకోలేదు నిన్ను పాతర పెట్టాలనుకోలేదు బ్రతికించాడు యేసుక్రీస్తు ద్వారా అంటే నువ్వు ఆయనకు దాసుడవు గనుక బ్రతికించాడు ఈరోజు ఆయనకు దాసులుగా బ్రతుకుతున్నామా ఆయన దాసులుగా పిలువబడుతున్నామా ఆయన దాసులుగా పిలువబడటం అనేది ఆయన దాసులుగా బ్రతకటం అనేది అది మన బాధ్యత దేవా నన్ను నీ దాసుడుగా చేసుకో నీ దాసుడుగా చేసుకో అంటే అయ్యేది కాదు దాసుడుగా అవటం అనేది మన బాధ్యత చదవండి దయచేసి ఆ ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచను దాసులను పిలిచాడు ఇప్పుడు దాసులు అంటే ఏంటో ఇక్కడ కనబడుతుంది ఆ తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను అతడు ఒకనికి ఐదు తలాంతులు ఒకనికి రెండు ఒకనికి ఒకటి ఎవని సామర్థ్యం చొప్పున ఎవడి సామర్థ్యం చొప్పున వారికి తలాంతులు ఇచ్చి దేశాంతరము పోయెను తలాంతులనిచ్చి ఏం చేయమన్నాడు ఇక్కడ ఏం చేయమన్నాడో అన్న సంగతి ఇక్కడ లేదు కానీ లూకాసువార్తలోనికి వెళ్తే ఏం చేయమన్నాడో అన్న సంగతి అక్కడ కనబడుతుంది లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము పదమూడవచనం పంతొమ్మిదవ అధ్యాయము వచనం తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మీనాలు ఇచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయండి వ్యాపారం చేయండి నేను వచ్చేదాకా మీరు దీన్ని మల్టిప్లై చేయండి వ్యాపారం చేసి లాభము సంపాదించండి అని యజమానుడు తమ దాసులకు ఇచ్చి పంపించేశాడు మళ్ళీ మత్తస్సు వార్తలోకి వచ్చి ఇరవై ఇరవై రెండు ఇరవై ఒకటో వచ్చినాన్ని చదివితే ఆయన తిరిగి వచ్చి దాసులారా రండి లెక్క చూసుకుందాం రండి అని దాసులను పిలిచాడు పిలవగానే ఐదు తలాంతులు తీసుకున్న దాసుడు వచ్చి ఏమంటున్నాడు చూడండి ఇరవై వచ్చినం ఇరవై ఒకటో వచనం అప్పుడు ఐదు తలాంతులు తీసుకున్నవాడు మరి ఐదు తలాంతులు సంపాదించి అయ్యా అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా బలా నమ్మకమైన మంచి దాసుడా ఏ ఈ పిలుపు పిలిపించుకోవడానికి ఏమైనా అప్లికేషన్ పెట్టుకున్నాడా ఈ పిలుపు పిలిపించుకోవడానికి ఎవరైనా మళ్ళీ ఎవరైనా రికమెండేషన్ చేశారా ఈ పిలుపు పిలిపించుకోవడానికి ఏం చేశాడు ఈ దాసుడు అని ఆలోచిస్తే చెప్పింది చెప్పినట్లుగా చేశాడు ఈ తలాంతులు తీసుకెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించు అని కనబడకుండా వెళ్ళిపోయాడు కనిపించట్లేదు మళ్ళీ ఇంకెవ్వరు మళ్ళీ లెసన్ చెప్పట్లేదు ఏం చేస్తున్నావో ఐదు తలాంతులు తీసుకొని నువ్వు వ్యాపారం చేస్తున్నావా లేదా అని ఎవ్వరూ అడగట్లేదు ఏనాడు ఇచ్చాడో ఇచ్చిన నాడు ఏం చెప్పాడో ఆ రోజు నుంచి ఆయన తిరిగి వచ్చేదాకా అదే పనిలో కొనసాగుతూ ఉన్నాడు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ చెప్పి ఇచ్చాడా ఇచ్చిన రోజు నుంచి ఏమని చెప్పి ఇచ్చాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే చేస్తూ వచ్చాడు ఒక రోజు వచ్చి రమ్మన్నాడు అప్పుడు గభాలన దాసులందరూ వచ్చేసారు ఐదు తలాంతులు వచ్చిన వచ్చినవాడు అయ్యా మరి ఐదు తలాంతులు సంపాదించానయ్యా షభాష్ అని తాను వాడై దాసు సంతోష పెట్టుట కొరకై అప్పుడు ఆయన అన్నాడు బలా నమ్మకమైన మంచి దాసుడా అనేకమైన వాటి మీద నేను అధికారినిగా నియమించదును వెరీ గుడ్ ఈ పిలుపు పిలిపించుకునే బాధ్యత నీది నాది ఇది మన మీద పెట్టబడిన బాధ్యత ఆయన చేత ఈ పిలుపు పిలిపించుకోవాలంటే పుట్టెడు నీళ్లల్లో బాప్తీసం తీసుకుంటున్నప్పుడు నీతో ఆయనేం చెప్పాడు ఆయనతో నీవేం చెప్పావో అది నీకే తెలుసు ఆ దేవుడికే తెలుసు చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ బ్రతుకుతున్నామా లేకపోతే ప్రతి ఆదివారం రోజున పరిశుద్ధుడైన దేవుడు తన పిల్లల్ని ప్రేమించి ఒక పాట రూపములో ఒక ప్రార్థన రూపములో ఒక వాక్య ప్రసంగ రూపములో ఆయన నీతో ఏం చెబుతున్నాడో చెప్పింది చెప్పినట్లుగా మనం చేస్తున్నామా చెప్పింది చెప్పినట్లుగా చేస్తే ఒకరోజు ఆయన పిలిచే పిలిపంటే తెలుసా బలా నమ్మకమైన మంచిదాసుడా అని పిలుస్తాడు అలా పిలవటం వల్ల ప్రయోజనం ఏంటో ముందుకెళ్ళి చూద్దాం ఇక రెండు తలాంతులు తీసుకున్న వాడు ఏం చేశాడో చూడడానికి ఇరవై రెండో వచనం ఇరవై మూడో వచనాన్ని చదవండి ఇరవై రెండు ఇరవై మూడు వచనం అలాగే రెండు తలాంతులు తీసుకొని వాడు వచ్చి అయ్యా నీవు నాకు రెండు తలాంతులు ఇచ్చావు అదిగో మరి రెండు తలాంతులను సంపాదించి తిని అని చెప్పగానే సేమ్ టు సేమ్ హవార్డు బలా నమ్మకమైన మంచి దాసుడా నీకు అనేకమైన వాటి మీద నిన్ను నియమించదను అంటే ఈ రెండు మాటలు చదివిన తర్వాత బలా నమ్మకమైన మంచి దాసుడా అనే బిరుదు బలా నమ్మకమైన మంచి దాసుడా అనేటువంటి పేరు ఇలా పిలిపించుకోవడానికి అతడి పాస్టర్ గారు ఏమైనా సహాయపడ్డా అతని కన్నతండ్రులు ఏమైనా సహాయపడ్డారా అతని పుట్టిన వంశం ఏమైనా ఉపయోగపడిందా లేక అతడు ఉన్న సంఘం ఏమైనా ఉపయోగపడిందా అని ఆలోచిస్తే ఈ పిలుపు పిలిపించుకోవడానికి ఎవరి వల్ల కాదు ఎవరితోనూ కాదు కేవలం ఇది నీ బాధ్యత ఇది నీ బాధ్యత ఏంటి ఈ పిలుపు పిలిపించుకోవటం అనేది నీ బాధ్యత మీద ఆధారపడి ఉంది అనగా నీతో దేవుడు చెప్పినది చేసే దాని మీద ఆధారపడి ఉంది నీతో ఏం చెప్పాడో అది చేస్తూ ఉన్నట్లయితే బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు ఇక ఒక తలాంతు తీసుకున్న వాని సంగతి ఆలోచిస్తే కానీ ఈనాటి క్రైస్తవ్యానికి బోధపడవేమో ఇరవై నాలుగు వచ్చినాన్ని చదివితే ఒక తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడో చూడండి అది బహు జాగ్రత్తగా అందరూ బైబుల్ గ్రంథాన్ని తెరిచి చూడవలసిన సంగతి ఇది మనకు అవసరమైన సంగతి ప్రియులారా చదవండి దయచేసి తరువాత ఒక తలాంతు తీసుకొని వాడు వచ్చి అయ్యా నీవు విత్తని చోట వాడవని చల్లని చోట ఏరుకుని వాడవని కఠినడవని నేను ఎరుగుదును గనుక నేను భయపడి చూసావా భయం ఉంది యజమానుడు అంటే భయం ఉంది కానీ చెప్పింది చేయలేదు యజమానుడు అంటే భయం ఉంది దేవుడు అంటే భయం ఉంది దేవుడు అనగానే భయం ఉంది బైబుల్ అనగానే భయం ఉంది కానీ ఆ దేవుడికి భయపడలేదన్నమాట ఏ భయము చెప్పింది చేయడానికి భయపడలేదు ఆయన అంటే భయం ఉంది కానీ చెప్పింది చేయలేకపోయాడు ఏం చేశాడు వ్యాపారము చేయమని తలాంతు చేతిలో పెడితే భూమిలో పాతి పెట్టి ఆయన అడిగిన వెంటనే తీసుకొచ్చి ఇస్తున్నాడండి అడిగిన వెంటనే తీసుకొచ్చి ఇస్తున్నాడు దేవుడంటే భయం ఉంది యజమానుడు అంటే భయం ఉంది మందిరము అంటే భయం ఉంది ఆదివారము అంటే భయం ఉంది బైబుల్ అంటే భయం ఉంది కానీ చెప్పింది చేయలేని వాడికి దృశ్యాంతరముగా ఈ ఒక తలాంత తీసుకున్నవాడు కనబడుతున్నాడు ఏం జరిగింది మరి చెప్పింది చేయని వాడికి ఏం జరిగింది అని ఆలోచిస్తే దయచేసి చివరిగా ముప్పయో వచనాన్ని చదవండి మన సమయాన్ని బట్టి ముప్పయో వచనాన్ని చదవండి ఏం జరిగిందో చూడండి మరియు పనికి మాలిన పనికి మాలిన పనికి మాలిన ఒకనాడు పనికి మాలిన నిన్ను పని లేని నిన్ను పనికి రాని నిన్ను పిలుచుకున్నాడే పనికి మాలిన నిన్ను దాసుడుగా ఉంటామని పిలుచుకుంటే మళ్ళీ పనికి మాలిన వాడుగా సోమరి వాడుగా చెప్పింది చేయని వాడుగా ఉండిపోతే పనికి మాలిన వాడుగా ఉన్నప్పుడు ఏం చేయాలనుకున్నాడు పాత పెట్టాలనుకున్నాడు సమాధి చేయాలనుకున్నాడు ఉపేక్షించాలనుకున్నాడు కదా మరి నిన్ను పనికొచ్చేవాడుగా నువ్వు పనికొస్తావని నువ్వు నా మాట వింటావని నీ కోసం తన కుమారుడని ఏసుక్రీస్తుని చంపి నిన్ను బ్రతికిస్తే సోమరివాడుగా పనికి మాలినవాడుగా సంఘములో ఉంటే పనికి మాలినవాడుగానే నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో జీవితాన్ని కొనసాగిస్తే ఏమంటాడు సోమరివైన చెడ్డదాసుడా సోమరివైన చెడ్డదాసుడా అంటూ ఏమన్నాడు వెలుపటి చీకటిలో త్రోసేయండి వెలుపటి చీకటిలో త్రోసేయండి ఎవడిని పనికి మాలిన వెలుపటి చీకటిలో త్రోసివేయబడవలసిన స్థితిలో ఉన్నప్పుడు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అలాంటి జీవితం ఉన్నప్పుడు నిన్ను త్రోసేయలేదు త్రోసేయక నిన్ను దాసుడుగా పిలుచుకున్నాడు దాసుడుగా ఆయన చెప్పింది చేస్తే బలానమ్మకమైన మంచి దాసుడా అని పిలిచేవాడు కానీ చెప్పింది చేయక పనికి మాలినవాడుగా ఆయన పని చేయమంటే చేయని వాడుగా ఉన్నావు గనుక చీకటిలోనికి త్రోసేయండి అన్నాడు అక్కడ ఏముంటుంది ఆ స్థలములో అక్కడ త్రోసేస్తే ఏముంటుందో కూడా వింటున్న శ్రోతలకి చదువుతున్న నాకి బోధిస్తున్న బోధకుడికి అర్థం కావడానికి క్లియర్గా చెబుతున్నాడు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండున్నాడు ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంటే అది క్రైస్తవ్య మహాలోకానికి బాగా పరిచయమైన పదం అది అక్కడ అదేంటనమాట ఆ స్థలం పేరేంటి ఏడుపు పండ్లు కొరుకుట ఉండే ఆ స్థలం పేరేంటి నరకం చూసావా అంటే ఏ పిలుపు పిలిపించుకుంటే నరకం తప్పుతుంది అంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకుంటే నరకం తప్పుతుంది పనికి మాలిన చెడ్డదాసుడా అని పిలిపించుకుంటే పనికి మాలినవాడా అని ముందటి స్థితిలోనే వెర్రివాడుగా బలహీనుడుగా లెక్కలేని వాడుగా నీచుడుగా తృణీకరించబడవలసిన స్థితిలో ఉన్నటువంటి ఆ మొదటి స్థితిలోనే పనికి మాలినవాడుగా ఉంటే నరకములోనికి పంపించేస్తాడు నరకములోనికి తోసేస్తాడు ఆలోచించండి బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకునే బాధ్యత నువ్వు పెరుగుతున్న సంఘం మీద ఉందా లేక నువ్వు పెరుగుతున్న ఆ సేవకుడి మీద ఉందా లేక నువ్వు సభ్యుడిగా ఉన్న పెద్ద సంఘం మీద ఆధారపడి ఉందా అని ఆలోచిస్తే కేవలము నీ మీదనే ఆధారపడి ఉంది అది నీ బాధ్యతనే ఏంటి బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకునేది అది నీ బాధ్యత ఏదో ఒక పెద్ద సంఘములో మెంబర్షిప్ తీసుకుంటే అలా పిలుస్తాడని నువ్వు అనుకుంటున్నావేమో పిలవడు స్వస్థత వరం ఉన్నటువంటి ఒక గొప్ప సేవకుడి కింద సభ్యుడిగా ఎదుగుతే నిన్న అలా పిలుస్తాడని భ్రమపడుతున్నాను పిలవడు సేవకుని బైబులు బొక్కులు ఆ బ్యాగులు మోస్తే పిలుస్తాడు అనుకుంటున్నావు పిలవడు అట్లా ఆయన చెప్పింది చేస్తే పిలుస్తాడు బైబిల్ గ్రంథములో నువ్వు ఏమని చేయమని చెబుతుందో అది చేస్తే ఏది చేయొద్దని చెబుతుందో అది చేయకుండా ఉంటే బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు ప్రియలారా ఇక్కడ నుండి దాసుడుగా ఆయన చెప్పింది చేస్తూ కొనసాగుతూ ఉంటే వారికి లభించే గొప్ప ఆధిక్యత చూడండి యోహాను సువార్త పద్నా పదిహేనవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనం చదవండి పద్నాలుగు వచనం పద్నాలుగు పదిహేను వచ్చిన ప్రేమైన దేవుడు ఈ పిలుపుకు యోగ్యుడవేనా ఈ పిలుపునకు యోగ్యుడవేనా అనగా ఏంటి బల నమ్మకమైన మంచి దాసుడా అనే పిలుపుకు యోగ్యుడవేనా నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల అనగా దాసుడుగా నేను చెప్పింది చెప్పినట్లుగా నువ్వు చేసినట్లయితే ఆ మీరు నాకు దాసులు కాదిక స్నేహితులై ఉందురు స్నేహితులై ఉందిరు దాసుడు దాసుడు అంటే బానిస స్లేవ్ అధికారము లేనివాడు మాట చెప్పని వాడు మారు మాట మాట్లాడని వాడు చెప్పింది నోరు మూసుకొని చెయ్యాల్సిన బానిస అలా నువ్వు చెప్పింది చేస్తున్నావు గనుక నిన్ను దాసుడు అనక నేను స్నేహితుడు అని పిలుస్తాను ఇప్పటి నుండి స్నేహితునికి దాసునికి తేడా ఏంటి దాసుడు చెప్పింది చేసేవాడే కానీ స్నేహితుడైతే దాసుడు ఏం చేయబోతున్నాడో అది కూడా చెప్పేవాడు దాసుడికి స్నేహితునికి తేడా ఏంటంటే యజమానుడు చెప్పింది చేయాలంతే యజమానుడు ఏం చేయబోతున్నాడో దాసునికి తెలియదు మరి ఎవరికి తెలుస్తుంది స్నేహితునికి తెలుస్తుంది అందుకే స్నేహితుడైన అబ్రాము దగ్గరికి దేవుడు వచ్చి సుధోమ గోమర పట్టణములో నేనేం చేస్తున్నానో నీకు తెలుసా నీకు చెప్పకుండా నాకు చేయడానికి ఇష్టం లేదు ఎందుకంటే నువ్వు నా స్నేహితుడవు గనుక సుధోమ కుమర పట్టణాన్ని కాలబెడుతున్నాను దాని పాపము బాగా పెరిగిపోయింది అది నా దృష్టికి చెడ్డదైపోయింది దానిని కాలబెట్టేస్తున్నా అని అబ్రాముకు చెప్పాడు అబ్రాము ఎవరు తెలుసా దేవునికి స్నేహితుడు అన్నమాట దాసుడుగా చెప్పింది చెప్పినట్లుగా చేసిన వాడు నీవు ఆయనకు స్నేహితుడుగా మారుతావు అంటే దేవుని హృదయములోని ఆలోచన నీకు చెప్ తెలుస్తుంది ఆయన ఏం చేయబోతున్నాడు రేపు అది నీకు చెబుతున్నాడు రేపు ఏం జరగబోతుందో అది నీకు చెబుతున్నాడు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఏం కాబోతున్నావో అది నీకు ఆయన స్పష్టంగా చెబుతున్నాడు ఎవరికి స్నేహితులకే చెబుతున్నాడు నువ్వు స్నేహితుడవైతే భవిష్యత్తులో నీకేం జరగబోతుందో నీకు కిరీటం ఇవ్వబోతున్నాడా లేకపోతే నరకములో కాలబోతున్నావా నువ్వేమైపోతున్నావు అనే సంగతి స్పష్టంగా క్లియర్గా తన మాటల పుస్తకమైన బైబుల్ ద్వారా తన స్నేహితులకు తెలియచేస్తాడు ఈరోజు ఎవరికి ఆ విషయాలు తెలుస్తున్నాయో భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న సంగతి నీకు అర్థమవుతుందో నువ్వు ఆయనకు స్నేహితుడవు అయ్యావన్నమాట అంటే నీవు దాసుడుగా చెప్పిందల్లా చేశావన్నమాట ఇప్పటికీ అంటే నువ్వు స్నేహితుడు అయిపోయావు ఇక్కడ వరకు బాగానే ఉంది మరి స్నేహితుడైతే స్నేహితుడు చేసే బాధ్యతలేంటి స్నేహితుడు చేసేటువంటి పనులేంటి దయచేసి పదహారు వచనం చదవండి పదహారు పదహార వచనం మీరు నన్ను ఏర్పరుచుకొనలేదు మీరు నా పేరట తండ్రిని ఏమీ అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకును నేను మిమ్ములను స్నేహితులుగా ఏర్పరుచుకున్నాను ఫలములు ఫలించుటకును ఫలములు నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నా ఆయన చేత స్నేహితుడు అని పిలిపించుకునే బాధ్యత నీ వ్యక్తిగతమైన బాధ్యత నువ్వు ఆయన స్నేహితుడుగా పిలిపించుకోవడానికి నేను రిక్వెస్ట్ చేస్తే పిలిచేవాడు కాదు పిలోమంటే పిలిచేవాడు కాదు ఎప్పుడు పిలుస్తాడు ఆయన స్నేహితుడుగా ఫలములు ఫలించి ఆ ఫలములు నిలిచి ఉంటే నిన్ను స్నేహితుడు అని పిలుస్తాడు ప్రిలారా ఆయన నిన్ను స్నేహితుడు అని పిలవాలి అంటే నువ్వు ఫలములు ఫలించాలి ఆ ఫలములు నిలిచి ఉండాలి ఏంటా ఫలములు మారు మనసుకు తగిన ఫలములు నీతి ఫలములు ఫలములు సమాధాన ఫలములు ఇవి నీతియుక్తమైన ఆత్మ ఫలములు ఈ ఫలములు ఫలించాలి ఈ ఫలములు నిలిచి ఉండాలి అలాగే మూడవదిగా గలతి పత్రిక నాలుగో అధ్యాయము ఏడవచ్చునం గలతి పత్రిక నాలుగో అధ్యాయం ఏడవచ్చునం ప్రేమైన దేవుని బిడ్లారా ఆయన స్నేహితుడుగా పిలిపించుకునే బాధ్యత నీది దాసుడుగా పిలిపించుకునే బాధ్యత నీది ఈరోజు ఆయన చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోవడానికి అది నీ బాధ్యత అని నిలబడుతున్నావా ఆయన చేత నా స్నేహితుడు అని పిలిపించుకోవడానికి ఫలములు ఫలించి ఆ ఫలములు నిలిచి ఉండేటట్లుగా కష్టపడుతున్నామా మూడవదో చూడండి గలతి రాష్ట్రపత్రిక నాలుగో అధ్యాయం వేయడవచ్చునం కాబట్టి ఏబట్టి చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నావు కాబట్టి ఫలములు ఫలించి నిలబడుతున్నాయి కాబట్టి నీవు ఇక దాసుడవు కాదు కుమారుడవే కుమారుడవే అంటే ఆయన కుమారుడుగా నీవు నా కుమారుడవు అని ఆయన పిలవాలి అని అంటే ఇది ఎవరో పిలువమంటే పిలిచే పిలుపు కాదు ప్రియలారా ఆయన చేత నువ్వు నా కుమారుడవు అని పిలవాలి అని అంటే ఇదిగో ఈ రెండు పనులు ముగించుకోవాలి మొదటి మెట్టుగా చెప్పింది చెప్పినట్లుగా చెయ్యాలి రెండవదిగా ఆత్మ సంబంధమైన ఫలములు కాయాలి ఆ ఫలములు నిలిచి ఉండాలి అప్పుడు నువ్వు నా కుమారుడవు దాసుడు అని పిలవట్లేదు కుమారుడవు దాసునికి స్నేహితునికి భేదమేంటో చెప్పాను స్నేహితునికి దాసునికి కుమారునికి భేదమేంటో చూడండి ఆ కింది బాగా చదవండి కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడు వారసుడు అనగా పరలోకానికి వారసుడవు ఆ లోకానికి నువ్వు వారసుడు కావాలంటే నువ్వు అనుకుంటున్న పరలోకానికి వారసుడవు కావాలనుకుంటే భూమి మీద బ్రతుకుతున్న ఈ ఆయుష్కాలములో తండ్రి చేత నీవు కుమారుడవు అని పిలిపించుకోవాలి తండ్రి చేత నువ్వు కుమారుడవు అని పిలిపించుకోవాలి ఏసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చింది మొదలుకొని చచ్చిపోయే వరకు ఈయనే నా ద్వితీయ కుమారుడు ఈయన అందు నేను ఆనందించుచున్నాను ఈయనే నా ప్రియ కుమారుడు ఈయన అందు ఆనందించుచున్నానని ఏసుక్రీస్తుని గురించి తండ్రి కుమారుడు 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 అని చెప్పాడు గనుకనే వారసుడుగా తండ్రికుడి పారిశ్రమను కూర్చున్నాడు ప్రియులారా ఆయన మాదిరిగా మనం కూడా పరలోకములో అక్కడ కూర్చోవాలి అక్కడ విశ్రాంతి తీసుకోవాలి అని ఆశపడితే భూమి మీద నీకు ఇవ్వబడిన ఆయుష్కాలములో తండ్రికి తనయుడుగా తండ్రి చేత కుమారుడుగా పిలిపించుకోవాలి తండ్రి చేత కుమారుడుగా పిలిపించుకున్న యేసుక్రీస్తువారు వారు ఏం చేశాడో ఆలోచిస్తే అది చేస్తేనే నిన్ను కూడా కుమారుడుగా స్వీకరిస్తాడు అట్టి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటా దయచే చివరిగా యోహాను స్వార్థ పదిహేడవ అధ్యాయము ప్రేమైన దేవుని బిడ్డారా ఆయన చేత కుమారుడవు కుమారుడను అని పిలిపించుకోవాలంటే కుమారుడు అని పిలిపించుకున్న యేసు మాదిరిగా మనము కూడా భూమి మీద తండ్రి యొక్క పనిలో నిమగ్నము కావాలి తండ్రి యొక్క పనిలో లీనమైపోవాలి ప్రియులారా చదవండి దయచేసి పదిహేడు అధ్యాయము నాలుగవ వచ్చునం పదిహేడు అధ్యాయము నాలుగవ వచ్చునం చేయుటకు నీవు నాకు ఇచ్చిన నీవు నాకిచ్చిన పని పని సంపూర్ణముగా నెరవేర్చి ఏం చేస్తాడు కుమారుడు అనగా తండ్రి పనిని చేస్తాడు తండ్రి బరువును మోస్తాడు తండ్రి బాధ్యతను ఎత్తుకుంటాడు తండ్రి భారాన్ని భరిస్తాడు కుమారుడు అంటే ఈరోజు ఆయనకు కుమారుడము అనుకుంటున్న మనం ఆయన రక్తములో కడగబడిన తర్వాత కుమారులము అనుకుంటున్న మనం ఆయన పని భుజస్కంధముల మీద మోస్తున్నామా ఆయన పని భుజస్కందముల మీద మోస్తున్నామా కుమారుడైన యేసుక్రీస్తు అంటున్నాడు తండ్రి నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణముగా నెరవేర్చి సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని భూమి మీద నీకు అప్పగించిన పని సంపూర్ణము చేస్తే నీవు కూడా ఏసుక్రీస్తుల మహిమపరచబడతావు ఏసుక్రీస్తుల పరలోకానికి వారసుడవుతావు ఏసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది మొదలుకొని చచ్చిపోయేదాకా భూమి మీద తన ఆవిష్కారాన్ని ముగించుకునేదాకా ఆయన ఏ పని మీద ఉన్నాడంటే తండ్రి పనుల మీద ఉన్నాడు లూకాసు వార్త రెండవ అధ్యాయము నలభై తొమ్మిది వచ్చిన చదివితే యేసుక్రీస్తు అంటున్నాడు నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీకు తెలియదా నాకు ఇవ్వబడిన ఈ శరీర ఆకారము తండ్రి పని కోసం ఇచ్చాడని మీకు తెలియదా అంటాడు తండ్రి పనుల మీద ఉండవలని మీకు తెలియదా ఈరోజు నువ్వు నేను ఎవరి పని మీద ఉన్నాము ఆలోచించండి తండ్రి పనుల మీద ఉన్నామా ఆలోచించండి పిల్లారా ప్రియమైన దేవుని సంగమా మన పని మన పని మన పని మన పని మన పని ఇరవై నాలుగు గంటలు ఇరవై ఏడు గంటలు సంపూర్ణంగా మన పని బాధ్యతలోనే కొనసాగుతున్న మనం తండ్రి పనిలో లేని మనం తండ్రి పని గురించి ఆలోచించని మనం కుమారుడు అని పిలిపించుకోగలమా బలా నమ్మకమైన మంచిదాసుడు అని పిలిపించుకోగలమా నా స్నేహితుడు అని చెప్పి పిలిపించుకోగలమా ఈ పిలిపే గనక పిలిపించుకోకపోతే చచ్చిన తర్వాత పరలోకంలో చేరటం కల్లా నిత్య నరకంలో చేరటం అనేది నిజం ప్రియమైన దేవుని బిడ్లారా మనం ఆశిస్తున్న పరలోకానికి అర్హులం కావాలంటే భూమి మీద మనకివ్వబడినంత ఆయుష్కాలములో తండ్రి చేత కుమారుడు అని పిలిపించుకునే బాధ్యత అది నీ మీదుంది నా మీద ఉంది ఎవరో చెబితే కాదు ఇది వ్యక్తిగతంగా నువ్వు ప్రయాసపడిస్తే పిలుస్తాడు వ్యక్తిగతంగా నువ్వు కష్టపడితే పిలుస్తాడు వ్యక్తిగతంగా నీకు అప్పగించిన పనిలో నువ్వు లీనమైపోతే పిలుస్తాడు ఇట్టి పిలుపు ఆయన పిలిపించుకోవడానికి ప్రయాసపడదాం కష్టపడదాం ఆయన కొరకై సిద్ధపడదాం ఇట్టి ఆధిక్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక అందరు తల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం